ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు. చాలా బాగుందండి. లోపల సామాన్ సదురుపో. నమస్తే అండి. నమస్తే అండి. మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం. ఓహో, నా పేరు సామ్రాణి అండి. ఏ రాణి? సామ్రాణి. 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 నా పేరు పలాస అండి. నైస్ మీటింగ్ పలాస గారు. థ్యాంక్ యూ సార్. నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరూ లేక పోసిపోయిందండి. మీరు వచ్చారు, కొద్దిగా సందడిగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కొద్దిగా మాడు, ఇంట్లో సామాన్లు చదువుతాను, మళ్ళీ వస్తాను. అలాగేనండి. ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్? నేనే. బ్యాలెన్స్ 5000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్. చేతిలో డబ్బులు లేవే. ఏమండి? ఆ సామ్రాణి గారిని అడగండి. సామ్రాణి గారు? పలాస గారు. తప్పుగా అనుకోకండి, అడుగుతున్నానని. అర్జెంట్ గా 5000 అవసరం పడిందండి. ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. బలివారండి మీరు. తీసుకోండి. చచ్చాడు చచ్చాడు. మన పక్కింట్లోకి మనిషి రాలేదండి. మరి మానవత్వం వచ్చిందండి. అవునే, అడిగిన డబ్బులు ఇచ్చాడే. ఇంకా నయ్యం దేవుడని లేదు, దేవుడని లేదు. సాంబ్రాణి గారు. పలాస గారు, మొన్న మీరు నాకు 5000 ఇచ్చారు. 5000 తీసుకోండి. అయ్యో బలివారు, కంఫర్టబుల్ చూసుకోని ఇవ్వండి సార్, ఇప్పుడు తొందర ఏం లేదు. లేదండి, నేను లోన్ అప్లై చేసుకున్నా, డబ్బు వచ్చింది, తీసుకోండి. సరే, నో ప్రాబ్లం. అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది? వరి అవ్వక ఉంది. నాకు సడన్ గా 50000 అవసరం పడింది అనుకున్నా. ఎవరిని అడగాలి? మరి ఇంకెవరు అడుగుతా? పలాస గారు. ఏంటి సాంబ్రాణి గారు, సడన్ గా 50000 అవసరం పడింది? అవునా, కొద్దిగా ఉంటే ఇవ్వగలరా? సర్దగలరా? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. బలైన వారండి. లోన్ పెట్టాడు కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. లోన్ పెట్టాను కదా. ఆఫ్టర్ 2 మంత్స్. సాంబ్రాణి ఏంటి, 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి? స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం. సాంబ్రాణి గారు. పలాస గారు. పేపర్ చదువుతున్నారా? అవునండి, అవును, కూర్చోండి. ఈ విషయం మీకు తెలుసా? ఏంటండి? మణికొండలో గజు స్థలం 50000 అంట. అవునా? అవునా. మళ్ళీ పేపర్లోకి వెళ్ళిపోయాడు ఏంటి? సాంబ్రాణి గారు, నాకు పిల్లనిచ్చి మామ 50000 కట్నిస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. కళాస గారు, గోడకేసిన సున్నాం మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. 50000 మర్చిపోండి, 50000 మర్చిపోండి, మనశ్శాంతి ఉంటది మీకు. మా మామ ఇవ్వాల్సిన 50000 మర్చిపోమంటున్నాడా? వీడి ఇవ్వాల్సిన 50000 మర్చిపోమంటున్నాడా? హింట్ ఇచ్చాడు. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా అడుగుతాను. సాంబ్రాణి గారు, మీరు 2 నెలల క్రితం నాకు 5000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను. మళ్ళీ మీరు అది తిరిగి ఇచ్చేసారు కదా. ఆ తర్వాత నేను మీకు 50000 పిలిచావా? ఏనా పిలిచావా? సాంబ్రాణి గారు. ఏమండి పలాస గారు, ఏంటి? మీరు టాపిక్ మధ్యలో వెళ్ళిపోయారు. అవునవును, మావిడి పిలిచి వెళ్ళాను. 2 నెలల క్రితం మీరు నాకు 5000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను, తిరిగి ఇచ్చేసారు. నేను చేసిన హెల్ప్ మాటి మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు. ఏంటి సాంబ్రాణి? ఏంటి పలాస, కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాట్లాడి పిలుస్తావు? ఏంటి విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50000 ఇచ్చాను. అవును ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తానా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు పలాసా. డబ్బులు ఎప్పుడు వస్తా తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకు ఉంటాం? నేను డబ్బులు గురించి అడితే దొగ్గంటా తుమ్మంటావేంటా? అసలు 50000 ప్రపంచ బ్యాంకు సంబంధం ఏంటి? 50000 ఎప్పుడు వస్తావు చెప్పు. నేను 5000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు, నువ్వు నాకు 50000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తున్నావు ఎందుకు అడుగుతున్నావు పలాస? నాకున్న సహనం నీకు ఎందుకు లేదు నాకు అర్థం అవ్వట్లేదు పలాస. అరే నువ్వు ఇచ్చింది 5000 రా, నేను 50000 ఇచ్చాను నీకు. అవును రా, రెండింటి మీద గాంధీ బొమ్మలే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ, నేను ఇచ్చిన నోటు మీద నా తాత బొమ్మ ఏం లేదు. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాను. లేపో. ఇస్తా లేపో. అవసరం 50000 ఇచ్చాను. ఇక్కడికి ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే? ఏంటి మీరండి, నేను అడుగుతాను. వద్దే వద్దే వద్దు, మీరు ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చేసేది ఇల్లు గుల చేస్తున్నారు మీరు, ఇంట్లోకి వెళ్ళండి. కమ్ ఆన్ యు కెన్ డు ఇట్. సాంబ్రాణి అన్నయ్య, ఓ సాంబ్రాణి అన్నయ్య, బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? బాధక్తి నీకు ఇచ్చిన 30000 ఇచ్చాయి, నేను దండం పెడతా నేను.
తెలిస్తే చంపేస్తాడన్నయ్య. రెండు రోజులు ఇస్తానులే మాపో. రెండు నెలల నుంచి రెండు రోజులు ఇస్తా, రెండు రోజులు ఇస్తా అంటున్నావు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకుని నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. 30,000 కాదే 50,000. ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. అర్ధరాత్రి ఆ రోజు మిడ్ నైట్ ఏంటో అప్పిచ్చి మళ్ళీ అర్ధరాత్రి దొంగలాత్రి కాల్సి వస్తుంది. సాంబ్రాణయ్య ఈ అర్ధరాత్రి మధ్యాహ్నం ఏంటి? 30,000 నాకు ఎప్పుడు ఇస్తావా అని అడగడానికి వచ్చానన్నయ్య. అంటే టైం పాడు లేదమ్మా నీకు? టైం పాడు, అర్ధరాత్రులు అర్ధరాత్రులు పరిగెత్తుకుంటూ అరవకన్నయ్య లేస్తారు, చంపేస్తారు. నోరు మించండి, నా నోరు మూస్తామా నువ్వు? అన్నయ్య నోరు మూస్తామని అడుగుతున్నా. ఏంటి అర్ధరాత్రి ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ 30,000 గురించి అడగడానికి వచ్చానండి. పనికి మాలందానా? 30,000 కాదే 50,000. 50,000 నేను అడుగుతాను కదా, అర్ధరాత్రి నువ్వు అడగడం అంటే పదా. నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. కళ్ళ ముందు ఆ 30,000 తిరుగుతున్నాయండి. 30,000 కాదే 50,000. 50,000 ఏంటి సాంబ్రాణి? నువ్వు దొప్పుతున్నావు, రాత్రి మీ ఆవిడ దొప్పుతుంది. ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వారి దగ్గర వెళ్ళు, నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో ఓ దొబ్బుతున్నారు. ఈ సాంబ్రాణి ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం వచ్చేస్తాను అన్నాడే. సాంబ్రాణి వచ్చావా? మీ ఫ్రెండ్ కలిసావా? కలిసాను. ఏమన్నాడు? ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము, రోజంతా తిప్పి తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రం కెళ్ళి బారికి తీసుకెళ్లా, కొద్దిగా మందులో ఉంటే అడగచ్చలే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడ ఫుల్ గా దాకి పడుకున్నాడు. నాకేం తెలుసు, 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాళ్ళు వేసేటట్టు లేడని చెప్పి మళ్ళీ ఆశ్చర్యకి మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వు ఏం చెప్తున్నారా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తున్నావు అని అడుగుతావంటి పలాసా నువ్వు? 50,000 కదా ఉదయాన్న పొద్దున్నే నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా? నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీన్స్ ఇచ్చావు నాకు. అప్పులు కలుపుతా వింటు దాన్ని నువ్వు. నా కోసం వెళ్ళానా? నీ డబ్బుల కోసం వెళ్ళింది నేను. నాకే ఇంకా నీవల్ల ఒక రోజు పక్క. నీకు 5,000 ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తావు అని అడిగానా? నేను హట్టాడు పలాసా, హట్టాడు నీతో కచ్చి. అన్నయ్య ఆయనతో కచ్చి అంటే అన్నావు గానీ నాతో మాత్రం కచ్చను కన్నయ్య. ఆ 30,000 ఇచ్చాను. మావాడే 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం, సరదాగా టూర్ వెళ్తా ఉంటే 10 రోజులు మలేసియా వెళ్తాను నేను. మావాడు కలిసి నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేసియా సింగపూర్ తీసుకుని వెళ్తారు? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు, నా పర్సనల్ విషయాలు అడుగు. నా కాలుద్ది, నా కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు, భార్యను తీసుకొని మలేసియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది, అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య, నీకు పుణ్యం ఉంటుంది. ఉండమ్మా ఉండు, ఎందుకు సాగుకొడతావు? సరే 50,000 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా, ఆ నోట్ తీసుకురా, 50,000 ఇచ్చేసి వెళ్తా. నీకు 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదు. ఎవడిడు ఎక్కడ? 50,000
అన్నయ్యందుకు నాకు బాగా సున్నం పెట్టి 30 వేలు ఇవ్వకుండా వెళ్ళిపోయావు. 3 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్తే మా ఆయన జోబిలో నుంచి సంవత్సరం పాటు 10, 20, 30 కొంగతనం చేసి 3 ముళ్ళేసిన వారికి కూడా తెలియకుండా నీకు 30 వేలు ఇచ్చాను కదా అన్నయ్య. నువ్వు 30 వేలు ఇచ్చేవా ఆడికి? सखी प्रिया निन्ने मैंने प्यार किया, मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया. हर जाने दो यार ये दुनिया तो एक प्रेमिन శ్రీమతి, నీకు ఓ చిన్న బహుమతి. ఏంటండి మీరు నెలతప్పారా? మర్చిపోయానండి. మర్చిపోయా నువ్వు ఎందుకు ఉంటావులే గానీ బహుమతి అంటే చెప్పండి. ఒక్క నిమిషం, ఎప్పుడు తీసుకున్నారండి? నిన్న పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలాగే తలతలా తలతలా మెరిసేవారండి. ఇప్పుడు మాసిపోయానే. అంటే పెళ్ళైన కొత్తలో అలా ఉండేవారని చెప్తున్నానండి. గతాన్ని గుర్తు చేస్తే తీపిగా ఉండాలి, చేతుగా ఉండకూడదే. అసలే గాని ఇదిగోండి బ్యాక్ సీట్ నాకు ఖర్చు చేస్తున్నా. ఈ బ్యాక్ సీట్ నాదే. ఆర్టీసీ బస్సులో సీట్ మీద ఖర్చు చేస్తున్నాను, ఇంట్లో ఉన్న బైక్ మీద కూడా ఖర్చు చేస్తున్నావు నువ్వు. తింగర్ పోక ఉందా? ఆ సీట్ నీది కాకపోతే రెస్ట్ మీద ఉంటుందానే. నేను కూడా వస్తా. ఏమన్నా నేను కూడా వస్తా. ఏమన్నా ఇదిగోండి బైక్ తయారు చేసినోడి దిష్టి, బైక్ అమ్మినోడి దిష్టి, ఫైనాన్స్ ఇచ్చినోడి దిష్టి, అందరి దిష్టిలు తగలను. వాళ్ళ దిష్టిలు కూడా ఉంటాయా అండి? వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది, వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది. టైర్ కింద నిమ్మకాయ పెట్టు, కూర్చో, గట్టికి పట్టుకో. పట్టుకున్నానండి. దిగు. దిగాల? ఇంకొద్దిగా దూరం పోనివ్వండి. ఓ చాలా టైం ఉంది, బండి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది, ఇక్కడే ఉంటది. అర్థమైందా? లోపలికి వెళ్ళి వంట చేసుకోపో. సరే. కాణిపాకం, కాణిపాకం. ఏంటి సొసైటీ, బండి కొన్నా? ఎడ్ల బండా, ఎడ్ల బండా. లోనా? ఓను. చెక్ ఇచ్చావా, క్యాష్ ఇచ్చావా? బండి కొన్నా అంటే కంగ్రాస్ చెప్పాలి గానీ క్వశ్చన్ లేస్తావంటే కాణిపాకం. నువ్వు చెప్పకపోయినా నువ్వు అడిగి చెప్పించుకుంటావు కదా. ఇదేనా బండి? అదే అదే. బాగుంది, డిజైన్ బాగుంది, లైట్ బాగుంది. కాణిపాకం బండి మీద చేయకుండా మాట్లాడలేవా నువ్వు? దేవుడా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఇస్తావు? నేను ఎందుకు ఇస్తాను పార్టీ? ఆ షోరూమ్ మోడ్ ఇస్తాడు. షోరూమ్ మోడ్ ఎవడు వెంటయా? నేను బండి కొంటే వాడికి లాభం వచ్చింది, నాకు రాలేదు కదా. నేను డబ్బులు పెట్టి కొన్నా, వాడికి లాభం వచ్చింది, వాడిస్తా. నేను ఎందుకు ఇస్తా? అరే ఫస్ట్ టైం ఏం లాజిక్ చెప్పావరా? నిన్ను పార్టీ అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. బండి కొన్నావు కాబట్టి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. 2 నెలల తర్వాత ఏమే నిమ్మకాయ తీసుకురా. అరే సొసైటీ, బండి కొని 2 నెలలు అవుతుందిరా, ఇంజిన్ స్టార్ట్ చేయడం, 2 నిమ్మకాయ టైర్ల కింద పెట్టి తొక్కడం, మళ్ళీ ఇంజిన్ ఆపేయడం. బయట ఉన్న వాళ్ళు నిన్ను నీ బండిని చూసి నవ్వుతున్నారా? ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఏడుస్తాడని చెప్పి బండి కొల్లా. నా ఆనందం కోసం నేను బండి కొన్నా. నీ ఆనందం కోసం బండి కొంటే బయటకు వెళ్ళి బండి తిరిగొని రావాలరా. బయట తిరిగితే టైర్లు అరగావు, టైర్లు అరగావు. చెప్పిన దాంట్లో 2 అరిగిన పర్లేదు, కానీ ఒకటి మాత్రం అరకూడదు, కానీ ఒకటి మాత్రం అరకూడదు. ఇటుతో ఎలా ఉంటున్నావమ్మా? ఏం చెప్పమంటావు అన్నయ్య? ఆయన ఈ బండి కొన్నప్పటి నుంచి నా బతుకు జట్కా బండి అయిపోయింది అన్నయ్య. ఇంతకు ముందు మార్కెట్ కి వెళితే సంచడు కూరగాయలు కంటే గుప్పిడి నిమ్మకాయలు కొనేదాన్ని, ఇప్పుడు గుప్పిడి కూరగాయలు కొంటే సంచడు నిమ్మకాయలు కొంటున్నాడు అన్నయ్య. నిమ్మకాయలు ఎందుకమ్మా అంటే పచ్చడికే అని చెప్తున్నాను, కానీ వీడు ఆ బండి కింద దానిని పచ్చడి చేస్తున్నాడని మాత్రం చెప్పలేకపోతున్నాడు అన్నయ్య. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తురువుడు, ఎవరు నా బండి కడగరు. మన బండి మనం కొడుకోవాలి, మన బండి మనం తుడుచుకోవాలి. అర్థమైందా? ఆరు టైర్ కింద నిమ్మకాయ పెట్టి ఫస్ట్, వెనకాల కూర్చో. కూర్చున్నా. గట్టిగా పట్టుకో, పడతావు. పట్టుకున్నాలే పద.
ఇంకా దిగాలా? ఇంకా అడగాలా నిన్ను? తెలీదా? ఇంకొద్దిగా ముందుకు వెళ్ళచ్చు కదా. ఓ బైక్ ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటది, ఎక్కడే ఉంటది, అర్థమైంది. ఎందుకు అంటారు? ఆ బ్యాక్ సీట్ నీదే, ఆ బ్యాక్ సీట్ నీదే. ఇదన్నయ్య నా పరిస్థితి, ఏం చెప్పమంటావన్నయ్యా? వాడ బండి కొన్నప్పటి దగ్గర నుంచి మూడు ముళ్ళు వేసిన నన్ను కూడా మర్చిపోయి మూడు పూట్ల దాంతోనే ఉంటున్నాడు అన్నయ్య. చెప్పుకుంటే సిగ్గుచేటు గాని, వాడు బెడ్రూమ్ మకం చూసి కూడా రెండు నెలలు అవుతుంది అన్నయ్యా. చెప్పావా? ఏదైనా ఇంట్లో విషయాలు బయట పెట్టాలంటే మీ ఆడవాళ్ళని. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తుడువారు. నా బండి నేనే తుడుచుకోవాలి, నా బండి నేనే కడుకోవాలి. అర్థమైందా? లోపలంటే చెయ్యిపో. అరే సొసైటీ, కొత్త పిచ్చోడు పొద్దుగడంటే నీలాగే ఉంటాడేమోనరా. పనికిన వాళ్ళోడు పక్కన ఉంటే నీలాగే ఉంటాడేమో, నీలాగే ఉంటాడేమో. ఓ పెద్ద చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేశారండి. నేనే నేనే. ఎవరు తీయాలండి ఫోటో? మీకు మీ ఆవిడక? కాదు, నాకు నా బైక్. నాకు నా బైక్. ఫోటో ఎలా ఉండాలంటే తమ్ముడు, నేను ట్రాఫిక్ లో ఫుల్ గా వెళ్తుంటే లెఫ్ట్ లో చార్మినార్ ఉండాలి, రైట్ లో గోల్కొండ ఉండాలి. నా బండి వెనకాల ట్యాంక్ బండ్ ఉండాలి, ట్యాంక్ బండ్ ఉండాలి. ఏంటి? ఒక్కసారి నా బండి మీద ముందు నుంచి అటు ఇటు తిరుగు కొద్దిగా. నీ బండి ముందు నుంచి నేను వెనక అటు ఇటు తిరగాల? ఎందుకు అంటే ఫోటోలో కొద్దిగా రియాలిటీ గా ఉంటుంది జనాలు తిరిగినట్టు అని. నా బస్ స్టేషన్ పరీక్షించి ఉంటే నేను చంపేస్తాను రా, నన్ను అంతకుని చేయకు. నువ్వు నేను ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తుంటే వెనకాల గ్రాఫిక్స్ లో రోజా గారు బస్టాండ్ బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, అదే బస్టాండ్ లో రేస్మి అరటిపండు అమ్మినట్టు, రేస్మి అరటిపండు అమ్మినట్టు అలా పెట్టాలి. నువ్వు తిరగపోతే సెలబ్రిటీ సెలబ్రిటీ అని తిప్పుతాం ఇక్కడ. పంతులు రాకపోతే పెళ్లి ఆగదు, పాలు లేకపోతే శోభనం ఆగదు. కొన్ని అలా జరుగుతాయి, అంతే జరగాలి కూడా. ఓ పెద్ద పుడింగ్ లా చేస్తున్నా. దాని పడుతుంది, దాని పడుతుంది. ఈ ఫోటోలు ఎలా ఉండాలంటే నువ్వే షాక్ అవ్వాలి. నేనే షాక్ అవ్వాలా? నువ్వే షాక్ అవ్వాలి. రియల్ ఫోటోలు నిన్నే పిలుస్తాను నేను. నేనే షాక్ ఫోటో తీసుకుంటా పో. నేనే షాక్. కాణిపాకం అన్నయ్య. ఏంటమ్మా? పాయసం చేశాను, కొద్దిగా తిని టేస్ట్ చేయడంలో చెప్పవు? ఏం చేస్తున్నాడమ్మా? బైక్ లోంచి పెట్రోల్ తీస్తున్నాడు అన్నయ్య. బైక్ లోంచి పెట్రోల్ తీయడం ఏంటమ్మా? పొద్దునేమో బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తాడు, రాత్రి అదే 1 లీటర్ బైక్ లోంచి తీస్తాడు, బైక్ లోంచి తీస్తాడు. సమాజంలో చాలా మందిని చూశాను కానీ ఇంత దారుణమైన మనిషిని చూడలేదమ్మా. నేను కూడా ఎప్పుడు చూడలేదన్నయ్యా. వస్తాను. ఏంటో ఏ పెట్రోల్ సరుకులు రోజు రోజు పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక సామాన్యుడు బైక్ తీసుకొని బయట బండి మీద ఎలా తిరుగుతాడు? అరే సొసైటీ, నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడినా పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా చంపేస్తాడా నిన్ను, చంపేస్తాడా నిన్ను. ఎందుకు కాణిపాక? ఓ మాట్లాడితే నా మీద పడుతున్నావు నువ్వు. ప్రపంచంలో ఇద్దరు మనుషులు వేలు ముద్రలు ఒకేలా ఉండవు, ఇద్దరు మనుషుల యాక్టివిటీస్ ఒకేలా ఉండవు. నా యాక్టివిటీస్ వేరు, నీ యాక్టివిటీస్ వేరు. అర్థమైందా? ఫోని బదుచరా, ఫోని బదుచరా. ఓ 100 మందిని చూసాను ఇలా ఊసే వాళ్ళని. ఊసిన తుప్పిరిన బండి మీద పడలేదుగా దరిద్రుడు. ఎప్పుడు ముఖం కడిగాడు? ఎవరండి పోయారు? మా తాత. భూమేశ్వర తాత పోయాడా? మొన్నే మార్కెట్ లో కలిసాడండి. తాత బండి కొన్నాను, తాత బండి కొన్నాను, తాత అన్నాను. సర్లేరా ఇంటికి వచ్చి చూస్తాను అన్నాడు, కానీ ఇలా ఇంటి ముందు చేస్తా నేను అనుకోలేదు. నేను సవాన్ దింపడిన ఒకసారి నా బండి చూపిస్తా, సవాన్ దింపడిన ఒకసారి నా బండి చూపిస్తా. సవాన్ దించి బండి చూపిస్తాను అంటావేంట్రా? ఆయన బతుకున్నప్పుడు నా బండి చూస్తా అన్నాడు కనపాక, ఇప్పుడు చూస్తా ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందిగా. సవాన్ మధ్యలో దించకూడదు. ఎందుకు పెద్ద లాజిక్ చెప్తాను? నువ్వు లోపలికి వెళ్ళు, నాకు తెలుసు. నాకు ఈ సవాన్కి సంబంధించిన నువ్వు బదిలో నాకు కొద్దిగా సవాన్ దింపురా. భూమేశ్వర తాత, ఇదే నన్ను కొన్న బండి. ఇక్కడ దొరకలే హైదరాబాద్ లో. పూణే నుంచి తెప్పించాను తాత. నువ్వు పక్కన ఉన్నావు, నీకు వినబడుతుంది. ఈయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఆత్మకు వినబడాలి కదా. నువ్వు బతికుంటే నా బండి మీద నిన్ను ఎక్కించుకొని సినిమా చూపించి బిర్యానీ తినిపించి దాని తర్వాత ఓ సిటీ మొత్తం తిప్పి 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 తీసుకొని వచ్చాను తాత. నీది బ్యాడ్ లక్ తాత, బ్యాడ్ లక్ తాత. నేను బతుకుంటే నీ బండి మీద సిటీ మొత్తం తిప్పి తిప్పి చూపిస్తావా? ఫస్ట్ నీ పిల్లని ఇల్లు దాటించి గల్లీ చూపిరా, గల్లీ చూపిరా. నిన్న
చిన్న లాభం లేదురా, నా శవాన్ని దింపమనంగానే దింపేసి ఫ్రీజ్లోకి వెళ్ళిపోయా చూడు. ఈ తెంగర రాయాలు వీళ్ళనరా, దరిద్రులారా, తొందరగా ఫ్రీజ్ లోంచి బయటకు వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాల్చి పడేంటరా. బండి కవర కష్టం చూడండి, చచ్చిపోతారా, తీసుకెళ్ళండి. శవం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ ముసలోని తీసుకెళ్ళి త్వరగా కాల్చేయండి బాబు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సంతోషం, బండి అయితే చూపించా, బండి అయితే చూపించా. నమస్కారం, ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. మళ్ళీ పెరిగిందా? మొన్నే కదా పెరిగింది. పిల్లలన్నాక పెట్రోల్ అన్నాక పెరుగుతూనే ఉండాలి. నీకోసం నా కోసం ఆగవవి. ఎంత పెరిగింది మళ్ళీ? 50 పైసలు. 50 పైసలు హార్ట్అటాక్ వచ్చింది. ఇందాక టీవీలో పెట్రోల్ మళ్ళీ 50 పైసలు పెరిగింది అన్నాడు. 50 పైసలు పెరిగింది అన్నాడు. ఆ పెట్రోల్ కు నీకు ఏమన్నా ఏమన్నా జేబులో తాళం లోకం.